ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో క్షయవ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల నుండి ర్యాలీగా బయలుదేరి నడ్రాస్ కూడలిలో మానవహారంగా ఏర్పడి చేయి కలుపుదాం టీబీ వ్యాధి నివారిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో డాక్టర్ సూర్యప్రసాద్ మాట్లాడుతూ 2 వారాల నుండి దగ్గు, కళ్ళె పడటం, కళ్ళెలో రక్తం రావడం ద్వారా టీబీ ఈ లక్షణాలను గుర్తించవచ్చని వైద్యశాలలో డాక్టర్ల పర్యవేక్షణలో 6 నెలల పాటు మందులు వాడినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలియజేశారు. డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ కొందరు 1 నెల రోజులు మాత్రమే వాడి వ్యాధి లక్షణాలు తగ్గినట్లు కనబడడంతో మందులు వాడటం మానివేయడంతో వ్యాధి తీవ్రత పెరిగి మరణాలు సంభవించడం జరుగుతాయని తెలియజేశారు. ఎక్కువగా ధూమపానం సేవించడం వలన, మద్యపానం సేవించడం వలన, పౌష్టికాహారం లోపించడం వలన టీవీ వ్యాధి తొందరగా సక్రమిస్తుందని డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దస్తగిరి, డాక్టర్ సూర్యప్రసాద్, ఆరోగ్య మిత్రులు రాంబాబు, వైద్య సిబ్బంది, మంత్రు నాయక్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. టీవీ నుండి నన్ను, నా కుటుంబాన్ని, నా సహోద్యోగిని మరియు నా పొరుగు వారిని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. తగ్గినప్పుడు జాగ్రత్త మర్యాదలను అనుసరించడానికి ప్రజలను ప్రేరేపిస్తానని నా ప్రతిజ్ఞ. నా గ్రామము, నా జిల్లా, నా రాష్ట్రము మరియు నా పరిసర ప్రాంతాలు మరియు నా దేశాన్ని టీవీ రహిత సమాజానిగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.